హాయ్ అండి, నమస్తే. శశి హోమ్ టాక్స్కి స్వాగతం. ఈరోజు రొటీన్ ఒక వ్లాగ్ అండి. ఈరోజు నేను గోంగూర పప్పు చేస్తున్నాను. అయితే గోంగూర పప్పు చాలా టేస్టీగా రావాలి అంటే ఏం చేయాలో చిన్న చిన్న టిప్స్ చెప్తాను. పులుపు పోకుండా, త్వరగా ఉడికేట్టుగా, చాలా టేస్టీగా ఉండేట్టుగా చిన్న చిన్న టిప్స్తో వివరిస్తాను. అలాగే నిన్న మా అక్క ఒక చిట్క చెప్పింది. ఏంటి అంటే, నేను సబ్బు బియ్యం నానబెట్టేసాను కదా, కాస్త మిగిలిందనమాట. నిన్న కస్టర్డ్ చేశాను కదా సబ్బు బియ్యం యూజ్ చేసి, అది కూడా మీరు వీడియోలో చూడొచ్చు. చూడని వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీరు చూడొచ్చు. పిల్లలకి చాలా బాగుంటుంది సమ్మర్లో చేసుకోవడానికి. అలాగే ఈ సబ్బు బియ్యము యూజ్ చేసి స్టార్చ్ ఎలా తయారు చేసుకోవాలి అంటే, నార్మల్గా మనము సబ్బు బియ్యంతో గంజి అయితే తయారు చేసుకుంటాం కదా, అలా కాకుండా కొంచెం డిఫరెంట్ మెథడ్లో చెప్పిందనమాట. నాకు చాలా బాగా నచ్చింది. నిన్న కూడా నేను పెట్టి చూశాను, సూపర్గా శారీస్కి బాగా పట్టింది. అయితే శారీస్కి స్టార్చ్ బాగా కావాలనుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఆనియన్స్ లేని రెసిపీస్ చేసుకోవాలి అంటే కొంచెం కష్టమే అనుకోవచ్చు అందరికీ, నాకైతే కష్టం కాదండి. ఎందుకంటే నేను రెగ్యులర్గా చేసే పప్పులో, కూరలో, రసంలో ఆనియన్స్ వేయకుండా చేస్తూ ఉంటాను. చాలా కమ్మగాను రుచిగాను ఉంటాయి. అంటే బ్రాహ్మిన్ స్టైల్లో ఈ రెసిపీస్ అన్నమాట. పప్పు కడిగేసి తగు మాత్రం నీళ్లు వేసుకోవాలి. మరీ పొంగిపోయేట్టుగా నీళ్లు వేసుకోకూడదు. స్టవ్ వెలిగించేసి కొంచెం ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక్క స్పూన్ నూనె వేసి గోంగూర పెట్టేసేయాలి పైన. ఆ గోంగూర కూడా లోపలికి మునిగేట్టు కాకుండా మనకు పైకి తేలేట్టుగా ఉండాలి. ఆ తర్వాత కొంచెం మిరపకాయలు వేసాను, కొంచెం మిరప్పొడి వేసాను. ఆ తర్వాత రెండు టమాటా పళ్ళు వేసాను. ఇంకా మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వస్తే చాలు. మనం ఫస్ట్ వేడయ్యేదాకా అలాగే ఉడికించాం కదా, చాలా బాగా అవుతుంది. ఆ తర్వాత గోంగూర ఒక్కోసారి ఉడకదు కదా, మనం ప్రతిసారి గోంగూర తెచ్చినప్పుడు 4-5 సార్లు కడుగుతూ ఉంటాం, దానివల్ల కూడా పులుపు పోతుంది. అలా కాకుండా ఒకేసారి గిన్నెలో కొంచెం నీళ్లు ఎక్కువగా తీసుకొని బాగా గోంగూరను ముడిగేటట్టుగా ఒక 1 మినిట్ పెట్టి తీసామంటే మట్టి అంతా పోయి బాగా క్లీన్ అవుతుంది. పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే కొంచెం పప్పుని రసం కోసం పక్కకు తీశాను. ఆ తర్వాత ఉప్పు వేసి ఎనిపేశాను. అంతే, మంచి టేస్టీ గోంగూర పప్పు తయారైపోతుంది. రుచి రుచిగా సూపర్గా ఉంటుందండి. నేనైతే కొంచెం ముద్దపప్పు స్టైల్లోనే చేస్తాను ఏ పప్పు అయినా కూడా. ఆ తర్వాత మనకు నచ్చిన మెథడ్లో తిరుగుబాత పెట్టేసుకోవచ్చు. అయితే ఆనియన్స్ వేసుకునే వాళ్ళు పప్పులో కాకుండా ఇలా తిరుగుబాత వేసేటప్పుడు ఆనియన్స్ కొంచెం అలా వేయించినట్టు చేసి, లేకపోతే వెల్లుల్లి అలా వేయించినట్టు చేసి అప్పుడు నెక్స్ట్ కలపండి, వేరే లెవెల్ టేస్ట్ ఉంటుంది. చెప్పాను కదా, ఈరోజు నేను ఆనియన్స్ ఏమీ వేయలేదు. ఎప్పుడైనా గోంగూర పప్పు కానీ చిగురు పప్పు కానీ అలా పైన ఆనియన్స్ అలా చల్లుకొని తింటూ ఉంటాము. ఆ తర్వాత ఈరోజు దొండకాయ ఫ్రై చేశాను. ఇలా మందంపాటి గిన్నెలో ఉడకబెట్టకుండా డైరెక్ట్గా ఫ్రై చేశానన్నమాట. ఆ తర్వాత నేను చేసిన కూర పొడిని ఇందులో వేశాను. ఏమీ వేయలేదు, కమ్మగా సూపర్గా ఉంటుంది టేస్ట్. కొంచెం కారపొడి వేశాను అంతే. ఆ తర్వాత ఇంకా చీరలకు గంజి పెట్టే విషయానికి వస్తే, నేను రోజు మా అక్క నేను మాట్లాడుకుంటూ ఉంటాం కదా, అయితే తను మధ్యప్రదేశ్లో ఉంటుంది, అక్కడ వాళ్ళు చెప్పారట చిట్కా. ఇది నానబెట్టుకున్న సబ్బు బియ్యాన్ని నీళ్లు వంపేసి మనము మిక్సీలో వేసేసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. అయితే బాగా నానితేనే బాగా వస్తాయి. రాత్రి నానబెట్టుకుంటే సబ్బు బియ్యము 2 కప్పులు నానబెట్టుకుంటే మనకు నెల సరిపడ వస్తుంది ఈ పేస్ట్ అన్నమాట, బాగా వస్తుంది. తగినన్ని నీళ్లు పోసుకుంటే వంపాల్సిన అవసరం కూడా లేదు. చూడండి, ఇలా పేస్ట్ అయితే నేను తీసి డబ్బాలో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. మనకు అప్పుడప్పుడు కావాలంటే 1 స్పూన్ తీసేసి వాడుకోవచ్చు. 1 స్పూన్ పేస్ట్కే 2 చీరలు పెట్టేసుకోవచ్చు అన్నమాట గంజి. చూడండి, ఆ గిన్నెలో అంటే ఆ జార్లో, మిక్సీ జార్లో
అతుకుపోయిన ఈ సబ్బుబియ్యం పేస్ట్లోనే నేను నీళ్లు వేసేసి వేస్తున్నాను. ఒకే ఒక్క స్పూన్ పేస్ట్ మిగిలిందనమాట అందులో. చాలా బాగొస్తుంది. ఒక్కోసారి మిక్సీకి బాగా పట్టామంటే మనకు ఫిల్టర్ చేయాల్సిన అవసరం కూడా పడదు. ఆ తర్వాత నేను బాగా కలిసిపోవడానికి, అంటే కలపడానికి నేను విప్పర్ వాడుతున్నాను. ఆ ఉండలు లేకుండా ఈజీగా మనకు త్వరగా అయ్యేట్టుగా ఉంటుంది. ఈ మాత్రమే వచ్చింది చూడండి, అంటే ఒక చిన్న కప్పు లిక్విడ్ వచ్చింది. బాగా ఉడకబెట్టేశాను. 2 మినిట్స్ ఉడికితే చాలు, ఎక్కువ అవసరం లేదు. పేస్ట్ చేశాం కదా, బాగా నానింది అందులో, అప్పుడే చిక్కబడింది. ఆ తర్వాత ఫిల్టర్ చేశాను, ఏమైనా వస్తుందా అందులోంచి ప్రెసిపిటేట్ అలాగా. అయితే ఒక స్పూన్ అయితే వచ్చిందండి. నేను జస్ట్ మామూలుగా మిక్సీకి వేశాను. ఇంకాస్త బాగా పట్టేస్తే మనకు ఆ ప్రెసిపిటేట్ కూడా రాదన్నమాట. చూడండి, కొంచెం వచ్చింది. అది తీసి పక్కన పడేశాను నేను. కప్పు నిండా మనకు చిక్కటి సగ్గుబియ్యం లిక్విడ్ తయారైపోయింది. ఇప్పుడు నేను అందులో 1/2 వేసేస్తున్నాను. ఆ తర్వాత నీళ్లు వేసేసి ఇంకా చీరని అందులో తడిపేసి గంజి పెట్టుకోవడమే. సగం మిగిలించాను. చాలా బాగా వచ్చాయి చీరలకు గంజి, అయితే సూపర్గా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎవరికైనా ఈ మెథడ్ తెలిసిందంటే నాకు కామెంట్స్ ద్వారా కూడా మీరు తెలుపొచ్చు. మీకు ఇంకా ఏవైనా సగ్గుబియ్యంతో ఎలా పెడతారో ఆ పద్ధతి కూడా నాకు కామెంట్ ద్వారా తెలపండి. నేనైతే గంజి వీడియోస్ చాలానే చేస్తున్నాను. నాకు వచ్చిన పద్ధతులన్నీ చూపిస్తూ ఉన్నాను. ఎవరికి ఎలా వీలవుతుందో అది చూసుకొని వాళ్ళు ఆ పద్ధతిలో మనము ట్రై చేయొచ్చు అన్నమాట. ఏదైనా తెలిసిన విషయము చెప్పాలని అనుకుంటాను. ఎక్కువ నీళ్లు పోసుకోకుండా అలా చీరంతా అందులో పెట్టేసి ఇంకా ఇలా ఇలా అలా తిప్పామంటే మనం నీళ్ళల్లో రౌండ్గా చీరకు బాగా పడుతుందండి గంజి. ఇదైతే తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా మీడియంగా పెట్టుకోవచ్చు అన్నమాట. అప్పుడే చీరలు డైలీ వేర్ కాటన్ శారీస్ బాగుంటాయి. మరి పటపటలాడుతూ ఉంటే అంత బాగా అనిపించదు. మరి అందరికీ ఎలా ఉంటుందో తెలీదు. చూడండి, అదే నీళ్ళల్లోనే మరి ఆ కాస్త గంజి కూడా వేసేసి నేను కలిపేసి పెడుతున్నాను. ఇవి ఆల్రెడీ వాష్ చేసిన చీరలు అన్నమాట. చీరలు ఉతికేసి వెంటనే గంజి పెట్టాలి అనుకోండి, అప్పుడు కొంచెం నీళ్లు వేస్తే సరిపోతుంది. ఎక్కువ అక్కర్లేదు. ఇవి పొడిగా ఉన్నాయి కాబట్టి కొంచెం 2 మగ్గులు నీళ్ళు అయితే వేశాను. నాకేమనిపించింది అంటే కాస్త ఎక్కువగా ఒక 100 గ్రామ్స్ సబ్బుబియ్యం తీసుకొని నానేసి బాగా మిక్సీకి పట్టుకొని ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సమ్మర్ అంతా నడిపించేయచ్చు అని అనిపించింది. 1-2 సార్లు చేసుకుంటే సమ్మర్ మొత్తం గడిచిపోతుంది. నాకైతే చాలా ఈజీ అనిపించింది. గట్టిగా పిండేసి ఆరేశాను. పొడుగ్గా కానీ అడ్డంగా కానీ మనకు వీలైనట్టుగా ఆరేసుకోవచ్చు. ఆరిన తర్వాత చీరలు చాలా షైనింగ్గా కొత్త వాటిలాగా మెరిసిపోయాయన్నమాట నాకు అనిపించింది. ఇదివరకే ఈ చిట్కా తెలిసింటే బాగుండేది అనిపించింది. చాలా మిస్ అయ్యానేమో ఇన్ని రోజులు అనిపించింది అన్నమాట. ఈ చిట్కా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.